ఓకే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం ఆ ఓడిపోవటానికి కారణం ఏంటి ఆ కారణాలు ఏమిటి లేకపోతే ఏ వ్యక్తుల వలన ఓడిపోయింది ఇవన్నీ చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది సో దాని గురించి కొద్దిగా రెండు ముక్కలు మాట్లాడదలుచుకున్నాను ఇది ఓడిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇప్పుడు ఓడిపోయాం కాబట్టి ఇప్పుడు అధైర్యపడకుండా మళ్ళీ 2024 నాటికి మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించుకొని ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం ఎనలైజ్ చేసుకోవాలి అసలు ఎందుకు ఓడిపోయాము మనం చేసిన తప్పులేంటి ఏది ఇన్ని మంచి పనులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్నీ చేసి కూడా మనం ఎందుకు ఓడిపోయాం అనేది ఒకసారి ఆలోచించుకుని మొత్తం ఎనలైజ్ చేయాలి ఏది గ్రామ గ్రామం వెళ్ళి ప్రతి గ్రామంలోనూ ప్రతి మనిషిని అడిగి మేమేం తప్పులు చేశాము ఎందుకని మాకు ఓటే లేదు లేకపోతే మాకు ఎందుకని ఓట్లు రాలేదు మేమేం చేయాలి ఇదంతా సరిదిద్దుకోవటానికి అనేది మనం ఫస్ట్ చేయాలి ఫస్ట్ ఇయర్ ఆ సెకండ్ ఇయర్ ఆ ఎనలైజ్ చేసిన దాన్ని మొత్తాన్ని అర్థం చేసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది ఒక స్ట్రాటజీ అనేది ఫామ్ చేసుకోవాలి సెకండ్ ఇయర్ మొత్తం ఆ సెకండ్ ఇయర్ స్ట్రాటజీ అయిన తర్వాత ఈలోపు ఏంటి ఓకే కంగారు పడే అవసరం లేదు ఎందుకంటే మనం కాముగా కూర్చుంటే చాలు ఎందుకంటే మనం చేసిన మంచి పనులు కాబట్టి కాముగా కూర్చుంటే వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు ఆల్రెడీ ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రజలకు కావాల్సింది ఏంటి వాళ్ళకి ఉద్యోగం వాళ్ళకి కావాల్సినటువంటి తిండి తెప్పలు ప్రాస్పరిటీ ప్రతి ఒక్క స్టేట్ కూడా ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో చేసింది కూడా అదే లేకపోతే వేరే ఏ చీఫ్ మినిస్టర్ని చూసినా కానీ ప్రతి వాళ్ళు మన ప్రజలకి తిండి బట్ట ప్రాస్పరిటీ ఎడ్యుకేషను పిల్లల భవిష్యత్తు ఇది కావాలని చెప్పి చూస్తారు దాని గురించి ఎంతో కష్టపడ్డాడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదంతా ప్రజలకి అర్థం కాలేదు వాళ్ళు ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తిని అందులో ఏమాత్రం కూడా ఒక సభ్యత సంస్కారం లేని వ్యక్తిని లక్ష కోట్ల పైన దోచుకున్న వ్యక్తిని ఒక దొంగని ఎన్నుకున్నారంటే దానికి ఏమైనా కారణాలు ఏంటన్నది మనం వెతుక్కోవాలి అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనికి చాలామంది చాలా రకాలుగా ఎనలైజ్ చేసి చెప్తున్నారు కారణాలు చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేల వలన పోయింది అనేది ఒకటి తర్వాత మినిస్టర్ల వలన పోయింది అనేది ఒకటి దీనికి ఒక ఐదుగురు వ్యక్తులు కారణం అని చెప్పి కొంతమంది అంటారు దాంట్లో ఈ వ్యక్తుల పేర్లు చెప్పాలంటే కనుక నారాయణ పేరు ఒకటి తర్వాత విశాఖపట్నం ఎమ్మెల్యే ఒక ఆయన పేరు ఒకటి గంట పేరు ఒకటి తర్వాత పత్తిపాటి పుల్లారావు ఇటువంటి వాళ్ళు కొన్ని పేర్లన్నీ చెప్తున్నారు వీళ్ళ మాలన ఓడిపోయింది మనం అని ఎమ్మెల్యేలు కూడా ఈయన బాబు గారు చాలా తప్పులు చేశాడు ఆ తప్పుల్లో ఏంటంటే మొదట చేసింది వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటాం అంత అవసరం ఏముంది లేదు కానీ దాని వలన ప్రజల్లో చాలా అప్రతిష్ట పాలైపోయాం అక్కడి నుంచి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలని చేర్చుకుంటామే కాకుండా వాళ్ళకి మినిస్టర్ పదవులు కూడా ఇవ్వడం జరిగింది కర్నూలు జిల్లా మీకు తెలుసు అఖిలప్రియ ఎందుకు పనికిరాని కేసు అంటే ఏమాత్రం కూడా ఎక్స్పీరియన్స్ కానీ గుడ్ కానీ లేదు పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉంది చదువు లేదు సంజయ లేదు ఆమె తీసుకొచ్చి మినిస్టర్ కింద చేయటం చాలా తప్పు అది అంతేకాకుండా ఇంకా మినిస్టర్లు అయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికి కూడా ఒక క్వాలిఫికేషన్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇది కానీ లేని పనులు చాలా చేశారు ఓకే అందుకని అవన్నీ కొద్దిగా మానుకోవాలా ఇక ముందు ముందు కాబట్టి ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి ఇది అనలైజ్ చేసుకుని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అనుకున్నది ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కాదు తప్పు మనది ఏంటంటే ప్రజలకేనూ పార్టీకి మధ్యన ఉన్నటువంటి కనెక్షన్ ఇదివరకు ఏదైతే ఉందో అది కట్ అయిపోయింది ఆ సైకిల్ చక్రం దట్ వాజ్ ది కనెక్షన్ బిట్వీన్ ది విలేజెస్ బిట్వీన్ ది డౌన్ ట్రాడన్ కింద వర్గం వాళ్ళందరికీ మనం ఒక చేయూతనిచ్చే సైకిల్ లాగా ఉపయోగపడతామని చెప్పి అనుకున్నటువంటి పార్టీని ఈ విధంగా భ్రష్టుపట్టించారంటే దానికి కారణం ఏంటంటే కింద లెవెల్లో నాయకులు లేకపోవటం ఆ నాయకత్వం లోపించడం ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ తెలుగుదేశం కమిటీలు సరిగ్గా పనిచేయకపోవటం ఎందుకంటే వాళ్ళు విలేజ్ లెవెల్లోనూ మండల లెవెల్లోనూ వెళ్ళి వాళ్ళు వర్క్ చేసి అక్కడ మొత్తం
ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీని బలోపేతం చేయటం అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అది పోయింది. దాని మూలన ఈ విధంగా జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ లెవెల్ నుంచి పార్టీని మనం బతికించుకోవాలా, అక్కడి నుంచి రావాలా, వచ్చి బిల్డ్ చేసుకోవాలి పార్టీని. తర్వాత మనం చంద్రబాబు నాయుడు గారు ఎంతో స్ట్రాటజిక్ మనిషి, ఈయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాలు రాజకీయ దురంధరుడు అని చెప్పి అందరూ అంటారు. కానీ నేను దానికి ఒప్పుకోను, ఎందుకంటే ఇదివరకే మనం కొన్ని మిస్టేక్స్ ఆయన చేశాడు, మనం కూడా తెలుసుకున్నాం, మనం చూసాం. అది 2008లో కేసీఆర్తో టీఆర్ఎస్ పార్టీతో కలవటం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ రోజున చాలా ఓట్లు ఆంధ్రలో ఆ ఓట్లు పోయినాయి, ఎప్పుడైతే కేసీఆర్తో కలిశాడు. ఎందుకంటే కేసీఆర్ అసలు పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి తర్వాత రాష్ట్రాన్ని డివైడ్ చేయడానికి అంత కృషి చేస్తూ ఉంటే ఆయనతో ఇల్లు కలవటం అనేది ఏది, మనం రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పి మన దృక్పథం నుంచి పోయి ఆ రాష్ట్రాన్ని విడదీయాలనే కేసీఆర్తో కలవటం పెద్ద నష్టం అది మనకి, పార్టీకి. అంతేకాకుండా చిరంజీవి ఎఫెక్ట్ కూడా ఉంది, అది అందరికీ తెలిసిందే.